ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సహనముతో కనిపెట్టుచున్నాను సహాయకుడు రక్షణకర్త యేసుకై అనే ఈ పాటని ఒకరోజు 40వ కీర్తనని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాటను నాకు అనుగ్రహించారు. ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారందరూ కూడా ధన్యులు అని బైబిల్ చెప్తా ఉంది. దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, ప్రభువా కావలి వారు ఉదయం కోసం ఎలాగైతే ఆశతో కనిపెడతారో బహు ఎక్కువగా కనిపెడతారో నా ప్రాణం కూడా నీకోసం కనిపెడుతుంది ప్రభువా అని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. నిజమే, యేసు మనతో రావాలని మనం అనుదినము కనిపెట్టాలి. యేసుక్రీస్తు రాకడ ఎంతో సమీపంగా ఉందని దేవుని యొక్క వాక్యము అనేక సంవత్సరాలుగా మనకి బోధ చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో వారు ధన్యులు, ఎందుకంటే యేసు వారి దగ్గరికి వస్తారు. హల్లెలూయా. మరి ఈ పాటని దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేనెంతో సంతోషంతో దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని శక్తి నన్ను ఎంతగానో బలపరుస్తూ వస్తూ ఉంది. మరి ఈ పాటను పాడుతున్నప్పుడు ప్రజలు కూడా దీవించబడుతూ ఉన్నారు, అనేక మంది దేవునికి స్నేహితులుగా మారుతూ ఉన్నారు ఈ దినాల్లో. మరి దేవునితో స్నేహం చేసేవారు కావాలి. ప్రభు అంటున్నాడు, మీరు మిమ్మల్ని నేను దాసులు అని పిలవట్లేదు, నేను స్నేహితులుగా పిలుస్తున్నానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవునితో స్నేహం చేయాలి. యేసు ప్రభు మనకి చెలికాడిగా మారిపోవాలి. యేసు ప్రభు అంట తన్ను అప్పగించే ఇస్కరియోతి యూదాని కూడా చెలికాడా అని పిలిచాడట. సో ఈరోజు మరి ఈ ఆరాధనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరూ దేవునికి స్నేహితులుగా మారాలనేది నా హృదయాభిలాషిగా ఉంది. ఈరోజు నుంచి ఆ ప్రార్థన అభిషేకము, ఆ ప్రార్థన ఆత్మ మిమ్మల్ని ఆవరించునుగాక. ఆమీన్.
జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మమ్మల్ని లేపి మా పాదములు క్రీస్తు అనే బండ మీద నిలబెట్టిన యేసయ్య నీకు వందనాలు ప్రభు నీకు స్తోత్రాలు ప్రతి బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలనే ఆశ వారిలో పుట్టించండి ప్రభు నీతో సహవాసం చేయాలనే తపన వారిలో కలిగించండి ప్రభు ఆయన కావలి వారి కంటే ఎక్కువగా నీ కోసం బ్రతకాలనే ఆశ నైనా నిన్ను చూడాలని నీ ముఖ దర్శనం చేయాలని తపన మాలో పుట్టించండి రాను రాను ప్రభువా నైనా నీ రాకడ సమీపించే కొలది నీ మీద విశ్వాసమును మొదటి ప్రేమను కలిగి ఉండే కృప మాకు దయచేయండి ప్రభువా నైన ఆరాధనలో పాలు పొందుతున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యేసుక్రీస్తు నామములో దేవునికి స్నేహితులుగా మారిపోదురుగాక
నీకు స్తోత్రాలు సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్